ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టాన ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇచ్చోడలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు స్తంభించాయి. కేంద్రంలో బీజేపీ వరి ధాన్యం కొనుగోలు వ్యతిరేక విధానానికి నిరసనగా నినాదాలతో మార్మోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దూక్రే సుభాష్ పాటిల్, మాజీ కన్వీనర్ మేరాజ్ మహ్మద్, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయతోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులు ఎంతో ఆనందంతో వాళ్ళు వరి పంటను వేస్తే వరి పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని దానికి నిరసనగా దేశంలోని అత్యధిక వరి పంటను పండిస్తున్నటువంటి రాష్ట్రం వరి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి? ఈ సేకరణ వరిని తీసుకున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల దగ్గర ధాన్యం కొంటలేదని చెప్పి బదనాం చేస్తున్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టైం లోపల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించాలా, రాష్ట్రాలకు అప్పగింపాల శాత కాకపోతే అంతేగాని రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేస్తున్నాడు. దీనికి నిరసనగా ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపు నుంచి ధర్నా కార్యక్రమం నడుస్తున్నది. ఈ కార్యక్రమంలో మన రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర అయ్యేది. భారతదేశంలో బీజేపీ వ్యతిరేక పాలన సాగుతుంది. రైతులకు కూడా పంటలు పండిస్తే వారికి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా ఎవరైనా ఎక్కడైనా పంటలు వేస్తామంటే అద్దనుడంటే ప్రపంచంలో మన దగ్గర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాము. భారతదేశంలో ఇండిపెండెంట్ వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలే. ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలతో ధాన్యాన్ని పండించడానికి జరుగుతుంది. అయితే ఈ ఒక పక్కన బీజేపీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వారు మీరు ధాన్యాన్ని పండించద్దు అని ఆయన అంటుండు. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది తెలంగాణలో, కాబట్టి ఆయనను ఎక్కడైతే తొక్కి పెట్టాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ధాన్యాన్ని మీరు పండించద్దు అని అంటున్నారు. ఒక పక్క వేరే స్టేట్ల వాళ్ళని చూస్తేనేమో ఒకడేమో వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు, మన దగ్గరనేమో పర్మిషన్ ఇస్తలేరు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఇదే కాకుండా ప్రతి దాంట్లో చూస్తా పోతే ప్రతి దాంట్లో కూడా రేట్లు నిత్యావసర వస్తువులేమో పెరుగుతూ పోతున్నాయి, రైతులకేమో పండించే పంటకేమో తక్కువ ఇస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా తెలంగాణకు మంచి బలపడి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా సపోర్టు ఇస్తారని మొన్ననే చూశారు. బీజేపీ వేరే స్టేట్లలో గవర్నమెంట్ ఉండి కూడా వారిని ఉప ఎన్నికల్లో ఓడగొట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో రాళ్లకు జడ్డు కాలం వస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.